ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. అంతకుముందు ఆయన ఇంటికి వచ్చే అన్ని దారులను మూసేసి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ చర్యలను అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. ఈరోజు నర్సీపట్నంలో వేకువన 3 గంటలకి నిద్రపోయే కుటుంబం అక్కడ ఉంటే అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేకుండా పోలీసు రెవెన్యూ పోయి ఇళ్లు పగలగొడతారా? ఇంటిని ధ్వంసం చేస్తారా? ఎవడిచ్చాడు మీకు హక్కు? ఏమనుకుంటున్నారు మీరు? అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా? పోలీసుల్ని గుండాల కింద వాడుకుంటారా మీరు? అంటే అయ్యన్నపాత్రుడు బూతులు మాట్లాడినాయంట, మీ మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మా నాయకుల తల్లిదండ్రుల కుటుంబాల గురించి, మా కుటుంబాల గురించి నెల్లూరులో మాట్లాడితే మీకు సొత్త స్వరాల్లాగా వినబడ్డాయా? 2 సెంట్ల పంట కాల్వను ఆక్రమించి అయ్యన్నపాత్రుడి ఇంటిని కట్టారంటూ ఆ ఆక్రమిత స్థలంలో నిర్మించిన ఇంటి గోడను అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ భూమిలోని 2 సెంట్లు ఆక్రమించారని తహసీల్దార్ నోటీసు ఇచ్చారు. ఈ నెల 2వ తారీఖుతో ఉన్న నోటీసు ఇచ్చినట్లు అధికారులు లేఖను చూపుతున్నారు. తమ ఇంటిలోకి తమను వెళ్లనివ్వడం లేదని, రాజకీయాలుంటే వేరేగా చూసుకోవాలని అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరి ఈరోజు అయ్యన్నపాత్రుడి గారు గళం ఇప్పారని చెప్పేసి అంటే ఈ సమాజంలో మాట్లాడే హక్కు లేదండి. మాకు మాట్లాడినందుకు ఈ రోజు ఏమో మా ఇల్లు పడగొట్టేస్తున్నారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందండి? ఇంత మాకంటూ మాకు వ్యక్తిత్వం లేదా? మేము మాట్లాడేయడం వల్ల ఈ రోజు ఏమో ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. మా బీసీలంటే మీకు అంత ఓపుగా ఉందా? బీసీలంటే మీకు ఎలా కనిపిస్తున్నాం మేము ఈ రోజు? లేకపోతే పదవులు లేవనా? మీరు ఏ విధంగా ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము అసలు బ్రతకాలా మానలా సమాజంలో? మేము బ్రతకాలి 3 సంవత్సరాలు పెట్టించి కూడా మమ్మల్ని హింసిస్తున్నారు. మరి ఈ రోజు చూస్తుంటే ఇల్లు పడగొట్టేస్తున్నారు. మేము ఎక్కడుండాలి? మీరు రోడ్డు మీద ఉండాలి. ఈ సంఘటన జరిగే సమయంలో అయ్యన్న పాత్రుడు ఇంటిలో లేరు. అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు ఆయన కుమారుడు రాజేష్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయ్యన్న పాత్రుడి అనుచరులు, అభిమానులు అక్కడికి చేరుకుని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయ్యన్న పాత్రుడి ఇంటికి చేరుకునే ముందు వెనుక మార్గాలను పోలీసులు మూసేశారు. తాము ఎవరినీ అరెస్టు చేయడానికి రాలేదని, శాంతి భద్రతలు కాపాడేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చామని అనకాపల్లి పోలీసులు తెలిపారు. మాకు రెవెన్యూ అథారిటీస్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఉంది, మాకు సపోర్ట్ చేయండి అనేసి. సో ఆ పర్పస్ మీద మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇక్కడికి వచ్చాము. అంతేగాని ఎటువంటి అరెస్టులు చేసేదానికి రాలేదు. ఇంకొకటి, వార్తల్లో వస్తున్నట్టు మేము వీళ్ళకి నోటీసులు సర్వ్ చేశాము, పోలీసులు నోటీసులు సర్వ్ చేశాము, ఇలాంటివన్నీ వస్తున్నాయి. మేము అనకాపల్లి జిల్లా నుంచి ఎటువంటి నోటీసులు వీళ్ళకి సర్వ్ చేయలేదు. సో బేసికలీ ఇక్కడ మేము ఎందుకు ఇంతమంది వచ్చామంటే ప్రివెంటింగ్ ది సిచ్యువేషన్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తలెత్తకూడదనే ఉద్దేశంతో మేము ఇంత ఫోర్స్ను తీసుకోవాల్సి వచ్చింది. అంతేగాని ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. తమ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్ధరాత్రి కూల్చివేయటం ముమ్మాటికి కక్షసాధింపు చర్యేనని, అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే దమ్ములేక సీఎం జగన్మోహన్ రెడ్డి కూల్చివేతలకు పాల్పడ్డారని, అయ్యన్నపాత్రుడి వెంట టీడీపీ ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.